ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది జూలై డిఏ రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ ఈ రెండు డిఏలకు సంబంధించి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే చెల్లించారండి అయినా డిఏ బకాయిలు అయితే విడుదల కాలేదు వీటి గురించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామని ముందుగా డిఏ బకాయిలు ఖచ్చితంగా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి వి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అయితే నెరవేర్చలేదు సిపిఎస్ను సరిగ్గా అమలు చేయడం లేదు మార్చి రెండు వేల ఇరవై రెండు నుంచి ప్రాన్ ఖాతాల్లో సిపిఎస్ కంట్రిబ్యూషన్ జమ కాకపోవడం ఆదాయపు పన్ను చెల్లించిన జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ బకాయిలను ఈ రోజు వరకు చెల్లించకపోవడం కేంద్ర ప్రభుత్వం పెంచిన ప్రభుత్వ వాటా పది శాతం నుంచి పద్నాలుగు శాతం అంటే ఫోర్ పర్సెంటేజ్ను రాష్ట్రంలో అమలు చేయకపోవడం దారుణం అని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అయితే డిమాండ్లు అయితే చేస్తున్నాయండి సో ఈ రెండు డిఏ బకాయిలకి సంబంధించి మనకి ఎంప్లాయీస్కి సంబంధించి క్రెడిట్ అయినట్టుగా చూపించి ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్ చేస్తున్నారు ఈ రెండు డిఏలకి అయితే ఇన్కమ్ ట్యాక్స్లు అయితే కట్టారండి అయితే దీనికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటి వరకు జరగలేదు సో ఖచ్చితంగా ఈ రెండు డిఏ బకాయిలు అయినా సరే ఒక విడతగా అయినా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు అయితే దశల వారీగా డిఏ బకాయిల్ని విడుదల చేస్తామన్నారు కాకపోతే ఇప్పటికీ కూడా ఒక్క దశనా సరే డిఏ బకాయిలు అయితే రిలీజ్ చేయలేదు అయితే సిపిఎస్లో పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది పెన్షన్గా వచ్చే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల మందులు ఖర్చుకు చాలడం లేదు ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించకపోవడంతో వృద్ధుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించి ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో ఉండండి థ్యాంక్ యూ